హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో విజయనగరం జిల్లాలోని డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ పరిధిలో ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లు మేల్ నర్సింగ్ ఆర్డర్లీ బయోస్టాటిస్టీ రిఫ్రాక్షనిస్ట్ రేడియోగ్రాఫర్ పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో ఆ అప్లై చేసిన అభ్యర్థి యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది ముందుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ల యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ని కనుక గమనిస్తే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ నోటిఫికేషన్లో మొత్తం పద్నాలుగు పోస్టులుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఇందులో ఓసీ జనరల్కి నాలుగు పోస్టులు ఓసీ ఉమెన్కి రెండు పోస్టులు ఎస్సీ జనరల్కి ఒక పోస్టు ఎస్సీ ఉమెన్కి ఒక పోస్టు బీసీఏ ఉమెన్కి ఒక పోస్టు ఓసీ ఉమెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్లు విజువల్ హ్యాండిక్యాప్ట్ ఒక పోస్టు ఎస్టీ ఉమెన్కి ఒక పోస్టు బీసీసీ జనరల్ ఒక పోస్టు బీసీబీ ఉమెన్ ఒక పోస్టు ఓసీ ఎక్సర్వీస్మెన్ ఒక పోస్టుగా ఇందులో మొత్తం పద్నాలుగు పోస్టులు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ గమనిస్తే ఇందులో మెరిట్ నెంబరు అభ్యర్థి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీకి ఇవ్వడం జరిగింది ఆ డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్కి నైంటీ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ డిగ్రీ అనేది డిగ్రీతో పాటు పీజీ డిసిఏ కానీ లేదా డీసీఏ కానీ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఆ డీటెయిల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ ఒక మార్క్ చొప్పున సీనియారిటీ ప్రకారం మాక్సిమం పది మార్కులు వెయిట్ చేసి జరిగింది ఈ రెండింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అప్లికేషన్ స్టాటస్ దగ్గర యాక్సెప్టెడ్ రిజెక్ట్ అని ఇవ్వడం జరిగింది ఒకళ్ళ రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ అనేది కూడా రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుకి మొత్తం ఎంతమంది అభ్యర్థులు ఫైనల్ మిరిట్ లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులు మొత్తం పద్నాలుగు పోస్టులుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పద్నాలుగు పోస్టులకు కూడా ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులు ఇక్కడ ప్రొవైడ్ జరిగిందంటే మొత్తం ఒక వెయ్యి నూట పదిహేడు మంది అభ్యర్థులను ఫైనల్ మెరిట్ లిస్టులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో కూడా అప్ అభ్యర్థి అప్లికేషన్ ఎందుకు చేశారు చేశారన్నది కూడా రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇదే నోటిఫికేషన్లో రెండో కేటగిరీ పోస్టులు గమనిస్తే కనుక మెయిల్ నర్సింగ్ ఆర్డర్లీ ఈ మెయిల్ నర్సింగ్ ఆర్డర్ల పోస్టులు ఈ నోటిఫికేషన్లో మొత్తం పదహారు పోస్టులుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఇందులో ఓసీ జనరల్ ఎనిమిది పోస్టులు ఎస్సీ జనరల్ మూడు పోస్టులు బీసీ జనరల్ ఒక పోస్టు బీసీఏ జనరల్ రెండు పోస్టులు బీసీపీ జనరల్ ఒక పోస్టు ఎస్టీ జనరల్ ఒక పోస్టు ఓసీ ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఈ హీరింగ్ హ్యాండిక్యాప్డు ఒక పోస్టుగా మొత్తం ఎంఎన్ పోస్టులు పదహారు పోస్టులుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క మెరిట్ లిస్ట్ గమనిస్తే ఇందులో మెరిట్ నెంబరు అభ్యర్థి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్కి ఇవ్వడం జరిగింది ఈ టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్కి నైంటీ పర్సెంట్ వేటేసి తీసుకోవడం జరిగింది అభ్యర్థులు ఫస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరిగింది ఒక లేకపోతే వారిని రిజెక్ట్ చేయడం జరిగింది ఈ ఫస్ట్ సర్టిఫికేట్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన నీటిని ఒక మార్కు చెప్పినా సీనియర్టీ ప్రకారం మ్యాక్సిమం పది మార్కులు వెయిటేస్ చేయడం జరిగింది ఈ రెండు వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అప్లికేషన్ స్టార్టర్స్ దగ్గర యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశారనేది కూడా రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ ఎంఎన్ఓ పోస్టులకి పదహారు పోస్టులకి కూడా ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఈ పదహారు ఎంఎన్ఓ పోస్టులకు కూడా రెండు వందల ముప్పై నాలుగు మంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అభ్యర్థులను రిజెక్ట్ చేయడం జరిగింది ఎందుకు రిజెక్ట్ చేశారనేది కూడా ఇక్కడ రిమార్క్స్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఒక కేటగిరీ పోస్టులను గమనిస్తే ఇదే నోటిఫికేషన్లో నెక్స్ట్ కేటగిరీ పోస్టులు రేడియోగ్రాఫర్ ఈ రేడియోగ్రాఫర్ పోస్టు కూడా ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ని కానీ గమనిస్తే ఇందులో మెరిట్ నెంబరు అభ్యర్థి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అకాడమిక్ క్వాలిఫికేషన్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది టెక్నికల్ క్వాలిఫికేషను సిఆర్ఏ కానీ తీసుకోవడం జరిగింది ఆ సిఆర్ఏకి కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా ఇవ్వడం జరిగింది మిగిలిన టెన్ పర్సెంట్ అనేది టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఒక మార్కు చొప్పున సీనియర్ ప్రకారం మ్యాక్సిమం పది మార్కులు వెయిట్ చేయడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అప్లికేషన్ స్టేటస్ దగ్గర యాక్స్పెక్టడ్ రిజెక్టెడ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేస్తారనేది కూడా రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ రేడియోగ్రాఫర్ పోస్ట్కి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఈ లిస్టులో మొత్తం పదిహేడు మంది అభ్యర్థులను ఈ రేడియోగ్రాఫర్ పోస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అభ్యర్థి అప్లికేషన్ ఎందుకు రిజిస్టర్ చేస్తారన్నది కూడా రిమార్క్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రిమార్క్స్లో మీరు ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ కేటగిరీ పోస్టులను గమనిస్తే నెక్స్ట్ కేటగిరీ పోస్టులు రిఫ్రాక్షనిస్ట్ ఈ పోస్ట్ కూడా ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ మెరిట్ నెంబరు అభ్యర్థి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనులో అకాడమిక్ క్వాలిఫికేషన్ డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్కి ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తీసుకోవడం జరిగింది ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది టెక్నికల్ క్వాలిఫికేషన్లో డిప్లొమా ఇన్ ఆటోమేటరీ టెక్నీషియన్ కోర్స్ ఎవరైతే చేస్తారో వారికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది మిగిలిన పది మార్కులు కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన నేను ఒక మార్కు చెప్పున సీనియర్టీ ప్రకారం మాక్సిమం పది మార్కులు వెయిటేజ్ అయిపోవడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ అప్లికేషన్ యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ దగ్గర మీ అప్లికేషన్ ఎందుకు ఎందుకు చేశారు చేశారన్నది కూడా ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఈ రిఫ్రాక్షన్స్ పోస్ట్కి ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిక్ లిస్ట్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ లిస్టులో మొత్తం పద్నాలుగు మంది అభ్యర్థులను ఫైనల్ మెరిక్ లిస్ట్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ రోజున టోటల్ మార్క్స్ మెరిట్ ఆధారంగా లిస్ట్ని ప్రవేశం జరిగింది రిజెక్టులో ఒక రిజెక్టు లిస్టులో కూడా అభ్యర్థి ఎన్ని రిజిక్ట్ చేసిన రిమాక్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ కేటగిరీ పోస్ట్ను గమనిస్తే కనుక బయోస్టాటిస్టిషియన్ ఈ పోస్ట్ కూడా ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్లో మెరిట్ నెంబరు అభ్యర్థి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ విధి స్టాటిస్టిక్స్కి ఇవ్వడం జరిగింది ఆ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి నైంటీ పర్సెంట్ వెయిటేజ్ తీసుకోవడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన సీనియర్టీ ప్రకారం మ్యాక్సిమం పది మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఈ రెండింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకార లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ అప్లికేషన్ స్టాటస్ దగ్గర యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకళ్ళు రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశారనేది కూడా లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ బయో బయోస్టాటిస్టిషియన్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఈ లిస్టులో మొత్తం ఈ బయో బయోస్టాటిస్టిషియన్ పోస్టులకి మొత్తం నలభై రెండు మంది అభ్యర్థుల్లో ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే కనుక ఎందుకు రిజెక్ట్ చేస్తారనేది కూడా లిస్టులో ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క అన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే ఈ పోస్టులకి కనుక అప్లై చేసుకుంటే కనుక ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకుని వారికి వచ్చిన టోటల్ మార్క్స్ని అలాగే రిమార్క్స్ని కూడా చెక్ చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ